హలో ఐటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఇదిగో చూసారు కదా బ్యాంగిల్స్, చూసాయండి? బ్యాంగిల్స్ కాదు, దానిపైన ఉన్న వర్క్ చూడండి. ఒకవేళ ఈ బ్యాంగిల్స్ వీడియో మీకు కావాలి అనుకుంటే కనుక ప్రీవియస్ వీడియోలో అయితే ఉంటుంది, ఒకసారి అయితే చెక్అవుట్ చేసేయండి. ఈ బ్యాంగిల్స్ మీద వర్క్ చూస్తున్నారు కదండి, సేమ్ కుందన్స్తో అయితే రబ్బర్ బ్యాండ్ చేయమని చెప్పారనమాట ఈ బ్యాంగిల్స్కి. అందుకని చెప్పి నేనైతే బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. చూసారు కదా ఈ కుందన్స్, సేమ్ కుందన్స్తో అయితే నేను ఈ రబ్బర్ బ్యాండ్ అయితే కస్టమైజ్డ్ చేశానమాట. ఈ కస్టమైజేషన్ కూడా ఉందండి, మీలో ఎవరైనా సరే కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే కనుక బ్యాంగిల్స్ అండ్ రబ్బర్ బ్యాండ్ అండ్ సారీ పిన్ ఏ సేమ్ మ్యాచింగ్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్పై నెంబర్ అయితే స్క్రోల్ అవుతుందండి, ఆ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ అయితే చేసాయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, మీ ఆర్డర్ తీసుకుంటానండి. 2 డేస్లో అయితే మీ ఆర్డర్ డిస్పాచ్ అయితే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫుల్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి, ఎందుకంటే ఎవరైనా ఓన్గా చేసుకోవాలి అనుకుంటే కనుక ఫుల్ వీడియో కావాలి కాబట్టి నేను ఈ రబ్బర్ బ్యాండ్ ఎలా చేశాను, అసలు ఎలా అటాచ్ చేశాను అనేది ఫుల్ వీడియో అయితే నేను పెడుతున్నాను. బట్ కొంచెం లెంతీగానే ఉంటుంది. ఏంటంటే మీరు క్లియర్గా చేసుకోవాలి, మీకు అర్థం కావాలి అని చెప్పి నేనైతే పెడుతున్నాను అనమాట. ఎవరికైనా ఈ రబ్బర్ బ్యాండ్ కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఫుల్ వీడియో అయితే చూసేయండి. లేదు మీరే చేయండి అన్నా సరే వాట్సాప్ మెసేజ్కి అయితే మెసేజ్ చేసేయండి, నేనైతే కస్టమైజేషన్ చేసుకుంటాను, ఆర్డర్ అయితే తీసుకుంటాను. కస్టమైజ్డ్ చేసి మీ ఆర్డర్ అయితే 2 డేస్లో అయితే డిస్పాచ్ అయిపోతుంది, మీకు అయితే ట్యాగ్ ఐడి ఇచ్చేస్తాను. స్క్రీన్పై నెంబర్ అయితే స్క్రోల్ అవుతుందండి, దానికైతే వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. చూసారు కదండి, ఒక బ్యాండ్ తీసుకున్నాను, సేమ్ ఒక బేస్ కూడా తీసుకున్నాను అనమాట. ఈ బేస్ మనము ఇలాగైతే అటాచ్ చేసేయచ్చు గమ్ము పెట్టేసి, బట్ బ్యాండ్ అటాచ్డ్ కూడా ఉంటుందండి. ఆ అటాచ్డ్ కూడా పెట్టేసి మనం గమ్ పెట్టి అంటించేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి బ్యాండ్ అటాచ్డ్ అయితే వదిలేస్తుంది అనమాట. అలాగే మనం ఇలా థ్రెడ్ పెట్టి కుట్టుకుండేలాగా ఉంటే బాగుంటుందండి. బేసు కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది కదా, స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి కొంచెం అయితే ఇబ్బందిగా అయితే ఉంటుంది మనం హోల్స్ పెట్టడానికి. బట్ ఏంటంటే కొంచెం కష్టపడి పెట్టాలి అనుకుంటే కనుక చాలా ఇదిగా ఉంటుందండి. బట్ ట్రై చేయండి, ఎలాగైతే ఇంకా లైఫ్ ఉంటుంది అన్నమాట. బట్ ఏంటంటే ఊడిపోకుండా లైఫ్ లాంగ్ ఉంటుంది ఇలా మనం కుట్టుకుంటే కనుక. అంటించుకుంటే కనుక ఒక్కొక్కసారి అయితే వదిలేస్తుంది అనమాట. నేను అలాగ అంటించడం కూడా నేను చూపిస్తాను, అటాచ్డ్ పెట్టేసి కూడా చూపిస్తాను నెక్స్ట్ టైము. ఓకేనా అండి? బేస్ కొంచెం హోల్స్ పెట్టుకునే విధానం మీకు తెలుసు ఉంటే కనుక హోల్స్ పెట్టుకొని ఖచ్చితంగా ఇలా కుట్టుకోవడానికి అయితే కొంచెం కేర్ అయితే తీసుకోండి, ఎందుకంటే బ్యాండ్కి లైఫ్ ఉంటుందన్నమాట. మనం కుడుతున్నాం కదా, ఒకవేళ థ్రెడ్ కనిపిస్తుందేమో అని మీ ఫీలింగ్ వచ్చి ఉంటే కనుక నో అండి, కనిపించదు. మనం ఆల్రెడీ బ్లాక్ దారం పెట్టే కుడుతున్నాం కదండి, అడుగునంటే రబ్బర్ బ్యాండ్ బ్లాకే ఉంటుంది. బట్ అందరూ అంటే అంత కనిపించదు, మనం అడుగును ముడివేసినా సరే. పైన ఏంటంటే మనము డిజైన్ చేస్తాం కాబట్టి డిజైన్ కవర్ అయిపోతుంది తప్ప మనకైతే థ్రెడ్ అయితే కనిపించదండి. మీకైతే ఆ ఫీలింగ్ అవసరం లేదు. బట్ పర్వాలేదు, సింపుల్గానే ఉంది అనుకుంటే కనుక మీరు గమ్ పెట్టి అయితే టిచ్ చేసేయండి. బట్ గమ్ము 7000 గమ్ ఉంటుంది కదండి, అదైతే యూజ్ చేయండి. ఓకే, పర్వాలేదు, బాగానే ఉంటుంది. బట్ ఇదేంటంటే లైఫ్ ఉంటుందని చెప్తున్నాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది కదండి, నేనైతే ఇలా అటాచ్ చేసేసాను. ఇలా మనం కుట్టుకున్నా సరే అయితే నేను గమ్ముతో కూడా అటాచ్ చేశానండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని. ఓకేనా అండి? మీరు ఎలా కుట్టుకున్నా సరే గమ్ము పెట్టి మళ్ళీ స్టిచ్ చేయండి బ్యాండ్కి అండ్ బేస్కి. ఓకే, ఇంకా లైఫ్ ఉంటుందన్నమాట. చూసారు కదండి, స్ట్రాంగ్గా అయితే ఉంది. నేను గమ్ము పెట్టి కూడా అతికించేశాను. ఇప్పుడు దీనిపైన డిజైన్ అనేది సింపుల్గా ఎలా చేశాను అనేది చూపించేస్తున్నాను. క్లియర్గా చూసేయండి, లెంతీగా ఉంటుందని ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు క్లారిటీగా ఉండాలని చెప్పి నేను ప్రతి బిట్టు నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు అనేది చూపిస్తున్నాను అనమాట. అందుకే కొంచెం లెంతీగా అయితే ఉంటుంది.
ఏమనుకోకండి. ఒకవేళ మీకు ఫుల్ వీడియో కావాలి అనుకుంటే కనుక చూసి మీరు చేసుకోండి, అక్కర్లేదు అనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు. చూసారా నేను బ్యాంగిల్స్కి తీసుకున్నాను కదా కుందన్స్, సేమ్ కుందన్స్తో అయితే నేను చేయమని చెప్పారు కాబట్టి సేమ్ కుందన్స్ నేను బ్యాండ్కి కూడా యూజ్ చేస్తున్నాను. మనం థ్రెడ్ మీద అయితే కనుక అంటించడానికి మామూలు గమ్ము సరిపోతుందండి, బట్ ఏంటంటే బేస్ కదండి కుందన్స్ అంటుకోదు. బట్ ఏంటంటే మనం B7000 గమ్ అంటే యూజ్ చేయవలసి వస్తుంది. ఓకేనండి, లైఫ్ ఉంటుంది కాబట్టి మనం B7000 గమ్తో అయితే యూజ్ చేసి మనం అయితే బ్యాండ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనం రౌండ్గా పెట్టేసుకుంటున్నానండి. రౌండ్గా పెట్టడం కూడా నేను ఎక్కడ స్కిప్ చేయడం లేదు, మొత్తం అంతా చూపిస్తున్నాను ఎలా పెడుతున్నాను అనేది. ఎందుకంటే మీరు క్లియర్గా చూసి చేసుకునేలాగా అయితే ఉండాలి కదా వీడియో అనేసి, అసలు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. మీరు ఎవరైనా కస్టమైజ్డ్ చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ అయితే స్క్రోల్ అవుతుందండి, ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. నేనైతే ఆర్డర్ తీసుకుంటాను, 2 డేస్లో అయితే రెడీ అయిపోతాయండి. 2 డేస్లో రెడీ అయిపోతే డిస్పాచ్ అయితే అయిపోతుంది, మీకు ట్యాగ్ ఐడి ఇచ్చేస్తాము. ఈ కుందన్స్ ఏంటంటే కొంచెం సైడ్కి వెళ్ళిపోకుండా ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ ఫస్ట్ లైన్ పెట్టేసుకుంటున్నాను. ఈ గమ్ము కొంచెం హ్యాండ్స్కి అంటుకుంటుంది కదండి, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ ఏంటంటే నా దగ్గర పెన్ను లేదన్నమాట, గమ్ము పెన్ను లేదు నా దగ్గర, అది మిస్ అయింది. మొత్తం స్టాక్ అంతా తీసుకొస్తున్నానండి, బట్ ఏంటంటే నాకు అవి దొరకట్లేదు, ఇక్కడ ఎక్కడా దొరకట్లేదు నాకు. మొత్తం మెటీరియల్ అంతా తీసుకొస్తున్నాను నేను, ఎందుకంటే నేను రా మెటీరియల్ కూడా సేల్ చేస్తాను కదా. రా మెటీరియల్ ఎవరైనా ఓన్గా రెడీ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ గురించి అయితే నేను రా మెటీరియల్ కూడా తీసుకొస్తున్నాను. బట్ ఏంటంటే పెన్ అయితే మిస్ అవుతుంది, నాకు ఎక్కడ దొరకట్లేదు. ఒకవేళ చూసిన వాళ్ళు ఎవరైనా సరే పెన్ను ఎక్కడన్నా సేల్కి ఉన్నాయి అనుకుంటే కనుక నాకైతే మెసేజ్ చేయండి. నేను తీసుకునే సైడ్ అయితే నాకు దొరకట్లేదండి. ఆ పెన్ను ఉంటే కొంచెం ఈజీగా అవుతుంది మనం వర్క్ చేసుకోవడం. నేను ఆల్రెడీ 2 బాక్సెస్ అయితే తీసుకొచ్చాను, నాకు దొరికినప్పుడు 2 బాక్సెస్ సేల్ అయిపోయినాయండి. బట్ నా దగ్గర ఏంటంటే ఒక పెన్ అయితే ఉంచుకున్నాను అన్నమాట, బట్ అది అయితే మిస్ అయిపోయింది. ఎక్కడ మిస్ అయిందో కనిపించట్లేదు నాకు, అది పార్సల్లో వెళ్ళిపోయిందో లేదా ఎక్కడైనా మిస్ అయిందో కూడా కనిపించట్లేదు. ఇంకా తీసుకుందాము అన్నా సరే నాకైతే ఇంకా దొరకట్లేదు అన్నమాట. ఎక్కడన్నా ట్రై చేస్తున్నానండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా కనుక తెలుసుంటే కనుక కామెంట్ చేయండి నాకు, నేనైతే ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ లైన్ అయితే ఇలా పిలప్ చేసేసాను కదా, నెక్స్ట్ లైన్ కూడానండి సేమ్ ఇంకేలాగే. ఈ గమ్ము కొందన మీద అండ్ బేస్ మీద కూడా వచ్చేలాగా అయితే పెట్టుకోవాలి మనం గమ్ము, ఎందుకంటే అండి సెకండ్ లైన్ వచ్చేసి మనం నిలబెట్టినట్టు వస్తుంది అన్నమాట. 3D టైప్ అయితే వస్తుంది కాబట్టి గమ్ము ఏంటంటే బేస్కి అండ్ కుందనికి అంటుకుండేలాగా పెట్టాలన్నమాట. మొత్తం బ్యాండ్ అంతా రెడీ అయిపోయే వరకు చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట. మనం ఏ సారీ కన్నా మ్యాచింగ్కి పెట్టుకోవడానికి అయితే ప్రిపేర్ చేస్తారు కదా చాలామంది, ఎక్కువ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండ్ మ్యాచింగ్ బ్యాండ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అనేవి ఇష్టపడతారు చాలామంది. వాళ్ళకైతే ఈ వీడియోలో అయితే చాలా ఉపయోగపడతాయండి.
ఎందుకో చాలా సింపుల్గా చూపించేయచ్చు కదా అనుకుంటాను, బట్ ఏంటంటే క్లియర్నెస్ ఉండాలి కదా మీకు అని చెప్పి నేను క్లియర్ వీడియో అయితే పెట్టేస్తున్నాను. ఒక 2 కొందన్స్ పెట్టేసి స్కిప్ చేసేసి రెడీ అయిపోయింది. సేమ్ ఇలాగే పెట్టుకోవాలని అయితే చెప్పచ్చు, బట్ ఏంటంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు కదా, అందుకని చెప్పి ఫుల్ వీడియో అయితే నేను పెట్టేస్తున్నాను. ప్రతి కుందన్ ఎలా పెడుతున్నాను అనేది కూడా నేను క్లియర్గా అయితే చూపించేస్తున్నాను, ఎక్కడే స్కిప్ చేయకుండా. మనం చిన్న వీడియో కింద అయితే కూడా చూపించవచ్చు అండి వీడియోని, బట్ చేసుకునే వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలి కదా అని చెప్పి నేనైతే ఇలా చేస్తున్నాను. మీ ఒపీనియన్ కూడా నాకు షేర్ చేయండి, నాకు అర్థమవుతుంది కదా. మీరు వీడియో ఎలా పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు, లాంగ్ వీడియోవా లేదా స్కిప్ చేసి పెట్టినా పర్వాలేదు అనుకుంటున్నారా అనేది మీ ఒపీనియన్ ఒక నాకు చెప్పండి. బట్ నాకు అర్థమవుతుంది కదా, అప్పుడు నేను షార్ట్ చేసి అయినా పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను. నా ఒపీనియన్ అయితే ఇదండి, కొంచెం ఎవరైనా చూసి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే అర్థం అవ్వాలి కదా అని చెప్పేసి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే నేను పెట్టేస్తున్నాను అన్నమాట. నాకు వీడియో పోస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి, ఇంత లెంతీ వీడియో పెడుతుంటే, బట్ నా ఫీలింగ్ అయితే అది. మీ ఫీలింగ్ ఏంటా అనేది నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీ సర్కిల్లో ఎక్కడైనా అటువంటి గమ్ పెన్ దొరికితే యూజ్ చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. హ్యాండ్స్తో ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొంచెం గమ్మ పంటుకున్నట్టు అలా ఉంటుంది, కంపల్సరీ హ్యాండ్స్తో పెడుతుంటే ఆ పెన్ని యూజ్ చేస్తే కనుక చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట, ఎక్కువ టైం కూడా తీసుకోదు. సెకండ్ లైన్ మొత్తం ఇలా పెట్టేసుకుంటున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వాట్సాప్లో టైంపాస్కి అయితే మెసేజెస్ చేయకండి, రిప్లై అయితే ఇవ్వను నేను. టైంపాస్ ఏదైనా సరే నేను రిప్లై ఇవ్వను. మీకు కస్టమైజ్డ్ కావాలి అనుకుంటేనే కనుక మెసేజ్ చేయండి, లేకపోతే వద్దు. ఓకేనా, టైంపాస్కి అయితే ఎవరు చేయకండి, ఎందుకంటే మా టైం వేస్ట్ అయిపోతుంది కదా. మాకు టైం వేస్ట్ అవుతుంది, బట్ మీకు టైం వేస్ట్గానే ఉంటుంది అలా చేస్తుంటే. టైంపాస్ అనేది టైంపాస్ చేయడానికి కాదండి మేము నెంబర్ ఇచ్చేది, మాకు ఆర్డర్స్ వస్తే కనుక మేము ఆర్డర్స్ తీసుకుని చేయాలి అనిపించి ఇలా నెంబర్ అయితే ఇస్తున్నాం తప్ప టైంపాస్కి అయితే కాదండి. టైంపాస్ చేసేవాళ్ళు ఎవరికైనా సరే ఇలాగ టైంపాస్కి మెసేజెస్ చేయకండి ప్లీజ్. స్మాల్ రిక్వెస్ట్ అన్నమాట. చూసారు కదండి, ఇలాగైతే పెట్టేసుకుంటున్నాను. మధ్యలో వచ్చేసి మనం బ్యాంగిల్స్కి వాడాం కదా వైట్ స్టోను, అదైతే పెడతాను నేను. చూడండి, నెక్స్ట్ లైన్ కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఫిలప్ అయితే చేసేసుకోవాలి మనం. చూసారు కదండి, ఇవి వచ్చేసి మనం బ్యాంగిల్కి యూజ్ చేసామన్నమాట. 3mm రౌండ్ స్టోన్ అండి అది వైట్. అదైతే మధ్యలో అయితే పెట్టేసాను నేను. మొత్తం 3 లైన్స్ అయితే వచ్చినాయండి కుందన్స్. బ్యాంగిల్స్కి వాడిన వాటితోనే చేయమని చెప్పారు, లేకపోతే నేను గ్రీన్ అయితే వాడేదాన్ని. థ్రెడ్ కాదండి బ్యాంగిల్స్, థ్రెడ్ కాదు. వాటి మీద మీరు యూజ్ చేసిన కుందన్స్తో అయితే నాకు బ్యాండ్ కావాలని చెప్పారు, బట్ నేను సేమ్ అయితే అలాగే చేశాను. బ్యాంగిల్స్లో నేను పింక్ కూడా వాడానండి, బట్ ఏంటంటే పింక్ బాగాలేదు ఇందులో పెడితే, అందుకని చెప్పి నేను పింక్ అయితే యూజ్ చేయలేదన్నమాట.
పింక్ స్క్వేర్ షేప్ అయితే వాడానండి బ్యాంగిల్స్లో. అది స్క్వేర్ షేప్ పెట్టడానికి ట్రై చేస్తాను కానీ బాగాలేదు అంత ఎక్కువ, అందుకని చెప్పి నేను వైట్తో అయితే ఇలాగా సింపుల్గా అయితే పెట్టేశాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, మీ ఫీలింగ్ నాతో షేర్ చేసుకోండి. మీకు క్లియర్గా మీకు అర్థమైంది కదా, మీకు మీరు ఓన్గా చేసుకునేలాగా అయితే నేను చెప్పానని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.